ఏపీలో జగనన్న వైఎస్ఆర్ బడుగు వికాసం మరో కొత్త పథకం ప్రారంభించిన సీఎం జగన్. పోలవరం నిధులపై మరోసారి తేల్చి చెప్పిన కేంద్రం ప్రాజెక్టుకు మాత్రమే డబ్బులిస్తామని ప్రకటన. వైసీపీ టీడీపీలది అనవసర రాద్ధాంతం, పోలవరం బాధ్యత కేంద్రానిదేనన్న సోము వీర్రాజు. పోలవరంపై అధికార ప్రతిపక్షాల వాగ్వాదం, ఐదేళ్లలో ఏం చేశారన్న మంత్రి అనిల్. నారా లోకేష్ కు తప్పిన ప్రమాదం, డ్రైవ్ చేస్తుండగా కాలువలోకి ఒరిగిన ట్రాక్టర్. దావతిస్తేనే కేసీఆర్ మనసు మారుతుందేమో, మిగులు జలాలు సీమకివ్వాలన్న టీజీ వెంకటేష్. నీతి నిజాయితీ అనే పదాలు ఆత్మహత్య చేసుకున్నాయి, విజయసాయిరెడ్డిపై అయ్యన్న పాత్రుడు సెటైర్లు. పార్టీకి జగన్ కు నష్టం కలిగించేలా ప్రవర్తించను, రాజకీయాల్లో ఇవన్నీ కామని అన్న జక్కంపూడి. విత్తన కంపెనీల్లో మోసపోయిన ఆర్కే, ఏపీ సీడ్స్ విత్తనాలు కొని మోసపోయిన మంగళగిరి ఎమ్మెల్యే. గీతంకు విద్యాదానం కంటే భూదాహం ఎక్కువైంది, అందుకే కూల్చివేశామన్న ఎమ్మెల్యే అమర్నాథ్. గీతం కూల్చివేతలపై హైకోర్టు స్టే, తాత్కాలికంగా ఆపివేయాలన్న న్యాయస్థానం. చిత్తూరు జిల్లా కుప్పంలో ఉద్రిక్తత, హంద్రినీవాపై టీడీపీ వైసీపీ పరస్పర విమర్శలు. ప్రకాశం బ్యారేజ్ కు తగ్గిన వరద ఉధృతి, తేరుకుంటున్న లంక గ్రామాలు. బన్నీ ఉత్సవంపై తొలగని సందిగ్ధత, పోలీసుల మోహరింపు, జరిపి తీరుతామంటున్న స్థానికులు. ఏపీ తెలంగాణల మధ్య కొలీక్ రాని బస్సుల వ్యవహారం, ఏపీ దిగొచ్చినా స్పందించని తెలంగాణ. విజయవాడ దివ్య హత్య కేసులో పోలీసుల దూకుడు, నాగేంద్ర అరెస్టుకు రంగం సిద్ధం. భాగ్యనగర్ వాసులకు తెలంగాణ సర్కార్ దసరా కానుక, హైదరాబాద్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఎంత ఎక్కువ పంపిణీ చేస్తే బీజేపీకి అంత లాభం, ఇల్లు రాణివారి కడుపుమంట మనకు ఓట్లు తెస్తాయన్న కిషన్ రెడ్డి. దుబ్బాక అభివృద్ధి బాధ్యత నాది, ఉప ఎన్నికల్లో హరీష్ రావు హామీ. శ్రీశైలంలో అగ్ని ప్రమాదం జరిగిన విద్యుత్ ప్లాంట్ పునరుద్ధరణ, 1-2 యూనిట్లను ప్రారంభించిన ట్రాన్స్కో. ఎన్నికల వేళ అమెరికాతో భారత్ కీలక ఒప్పందాలు, ఇండియాకు వచ్చిన డిఫెన్స్ సెక్రటరీ మార్క్ ఎస్ఆర్. మహా ముఖ్యమంత్రి ఉద్ధవ్పై కాంగ్రా ఫైర్, నీలా తండ్రి పవన్ ని అడ్డుపెట్టుకుని అధికారంలోకి రాలేదని ఎద్దేవా. రుణగ్రహీతలకు ఆర్బీఐ గుడ్ న్యూస్, మారిటోరియం కాలంలో సాధారణ వడ్డీ మాత్రమే వసూలు చేస్తామన్న కేంద్రం. ఏఓబిలో మావోయిస్టుల అలజడి, భారీ ల్యాండ్ మైన్ పేలుడు, తప్పించుకున్న బలగాలు. డిసెంబర్లో వ్యాక్సిన్ అందుబాటులో, ప్రయత్నాలు ముమ్మరం చేసిన ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు. మరోసారి ఆఫర్ల మూతకు సిద్ధమైన ఫ్లిప్కార్ట్, దీపావళి ధమాకాలో 80% వరకు డిస్కౌంట్లు. కాబోయే వరిడితో కాజల్ సెలబ్రేషన్స్, తొలిసారి ఫోటోలు షేర్ చేసిన ముద్దుగుమ్మ.
ఐపీఎల్ ప్లే ఆఫ్ షెడ్యూల్ విడుదల. నవంబర్ 10న ఫైనల్ మ్యాచ్. తిరుమలలో మొదలైన ఉచిత దర్శనాలు, రోజుకు 3000 ఫ్రీ టోకెన్లు కేటాయించిన టిటిడి. కరోనా భయంతో నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు, బీఎస్ఈ 540, నిఫ్టీ 162 పాయింట్లు లాస్.